ఔత్సాహిక కళాకారుడు మిమిక్రీతో మిరకిల్స్ చేసే యంగ్ టాలెంట్ శ్రీ వేణు గారిని డయాస్ మీదకి రమ్మని మీ అందరి తరపున కోరుతున్నాను. వేణు గారు మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, త్వరగా రావాలి. రే అంజలి నిన్నే పిలుస్తోందిరా, వెళ్ళరా. ఎవరు నీనా? నాకెందుకురా బాబు ఈ టెన్షన్? ఓరి నీ నోట్లో నా ఆకే ముద్ద. నీ మిమిక్రీ గోడ మీద నుంచి స్టేజ్ మీద మారిందిరా. మాట్లాడరా. అప్పుడు వెంటనే ఆ కోడలు, అలాగే అత్తయ్య, నా బంగారు కొండ కదూ, నా వజ్రాల మూట కదూ. ఏవమ్మా తల్లి, బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే? ఏం చేయమంటావు అత్తయ్య? ఉయ్యాలూపినా ఏడు పాపడం లేదు. ఉయ్యాలూపితే సరిపోతుందా? ఏదన్నా ఓ మంచి పాట పాడమ్మా. అలాగే అత్తయ్యా. గోరింట పూచింది కొమ్మ లేకుండా, గోరింట పూచింది కొమ్మ లేకుండా, మా బాబు పుట్టాడు నాన్న లేకుండా. ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా. అదే తండ్రి పాత్ర నటప్రపూర్ణ శ్రీ మోహన్ బాబు గారైతే, చీ కుక్క, గల్లీలో పుట్టి గల్లీలో పెరిగి గల్లీలో తిరిగి ఉర తిండి తినే ఉర కుక్కవే నువ్వు. అరుస్తే చరుస్తా, చరుస్తే కరుస్తా, కరుస్తే నరికేస్తా. కొడుకు భవిష్యత్ గురించి దిగులు పడే ఆ తండ్రి ఎవరో కాదు, నా తండ్రి. బాధ్యత లేకుండా బలాదురుగా తిరిగి ఆ కొడుకుని నేనే. అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా? ఏంటే కుక్క అట్టాసి వస్తున్నావు? అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను. ఏంటన్నమయ్య, పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు. నీతులు నేర్పాల్సిన కర్మ దానికేంటండి? దాని పుట్టుకలో నీతి ఉంది, దాని తోకలో విశ్వాసం ఉంది, దాని అరుపులో పౌరుషం ఉంది. ఆ పాటి పౌరుషం కూడా లేని ఎంతవాళ్ళు మా ఇంట్లోనే పడి ఉన్నారు. ఇంతకీ ఎవరాళ్ళు? ఇంకెవరు, నా పెళ్ళని కొడుకు. జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా. డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయాలని ఉత్సాహం కలిగింది. అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్ గా ఈ చెక్ను మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను. Thank you.
పర్లేదు తీసుకో అమ్మా. అయ్యో ఎందుకండి ఇవన్నీ? తీసుకో అమ్మా, మేం బిడ్డలకు జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలను సవరించలేకపోయాం. నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషుల్ని చేసావు. ఇందులో నేను చేసింది ఏముందండి? వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది. కాయరుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళం మాకే తెలీదు. ఎక్కడినుంచో వచ్చిన నీకు తెలుసు. నువ్వేంటో తెలియక నిన్ను తిట్టాం, కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చాం. తీసుకోమ్మా. ఈ సమయంలో మాదొకటే బాధమ్మా, మేమందరం చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాం కానీ రవి అతని గురించి దిగులే వద్దు. అతను ఎక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు. Mr. Ravi Chandra from Andhra Pradesh. అరే నా చిన్న బ్రీఫ్ కేస్ ఎక్కడ? ఇక్కడెక్కడ ఉండాలరా? అదిగో వేణు అక్కడే ఉంది. అరే నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా. సరే. అమ్మయ్యా, నీతో పర్సనల్ గా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడని భయపడ్డాను. అంజలి, నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను. చాలా సంతోషపడ్డారు. అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు అని ఒకటే గోళ. మరి చెప్పేశావా? సస్పెన్స్. మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను. నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా చెప్పే. వెంకట్ పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు, టికెట్స్ నీ దగ్గర ఉన్నాయిగా, వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా. అది వెళ్ళరా. జస్ట్ ఎ మినిట్. అలాగే. ఇడియట్, మనం మాట్లాడుకోవడానికి కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలిగా. అయినా మన సంగతి వాడికేం తెలుసు. ఎమోషన్లో చెప్పేస్తావా ఏంటి? నేనెందుకు చెబుతాను? ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటనే ఇస్తాను. నో నిశ్చితార్థం, స్ట్రైట్ మ్యారేజ్. రేయ్, మన టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. లిస్ట్ లో బడవరాస్కల్ పేరు ఉందంటరా. వాడేవాడరా. రేయ్ తప్పకండి 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 తప్పకండి. రేయ్ సార్, ఈ సామాన్లు తీసుకెళ్లి బర్త్ నెంబర్ 28 లో పెట్టేసే జాగ్రత్తగా. అచ్చా సార్. వీడేంటి బాలు, నువ్వెక్కడికి? మీరు ముగ్గురు కలిసి తలా ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. సిగ్నల్ ఇచ్చేసారు, త్వరగా బయలుదేరండి. బాయ్ అంజలి. బాయ్. ఓకే అంజలి బాయ్. ఓకే బాయ్. వెళ్ళగానే ఫోన్ చేయండి. అలాగే. ఓకే. అరే బాలు ఆడి. అంజలి, యు డోంట్ వరీ, వాడు ఎక్కడ ఎక్కేస్తుంటాడులే. బాయ్ బాయ్ అంజలి. బాయ్ అంజలి. హాయ్ బాలు, నువ్వు ఇక్కడే చేస్తున్నావు ట్రైన్ ఎక్కు. నువ్వు ఐ లవ్ యూ చెప్తే ట్రైన్ ఎక్కుతా. ట్రైన్ మూవ్ అవుతుంది బాలు. అది పోనీ, జల్దీ క్యాన్సిల్. అబ్బా ఐ లవ్ యూ సరేనా? ఐ లవ్ యూ సరేనా అని కాదు, లవ్లీగా చెప్పాలి. ఐ లవ్ యూ. Thank you. Bye. Bye. Hello. Jagrata. Aiyya babai. Ere, station la evaro bomb pettaraka. Thank you.
నా చెల్లెలికి మంచి భర్త దొరికాడు, ఈ పెళ్లి ఘనంగా చేసి చూపిస్తానని నా ఫ్రెండ్స్ దగ్గర సవాల్ చేశాను సార్. ఇప్పుడు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించేది? నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా అమ్మాయి అదృష్టం అయ్యా. కుక్క కుక్క కుక్కని అడ్డమైన కుక్కలతో చేరి నీ బుద్ధి కూడా మందగించిందా? దొంగ గోడెక్కి దూకి లోపలికి వచ్చి దోచుకెళ్తుంటే తోకాడిస్తూ చూస్తూ కూర్చున్నావా? కుక్క కుక్కని. ఆయన ఎవరు? వాళ్ళ నాన్న? కాదు, మా అమ్మ మొగుడు. చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె, కొద్ది కూడా బాధ్యతలేని మనుషులు సార్. వాళ్ళు అజాగ్రత్తలు వాళ్ళుండి అయిపోయా అయిపోయా మీకు రిపోర్ట్ చేశారు. మీ టైం అంతా వేస్ట్ చేశారు సార్. వీళ్ళ మీరే కాదు సార్, ఆ హోమ్ మిస్టర్ కూడా కాపాడాడు సార్. వీళ్ళ తరపు నేను సారీ చెప్తున్నాను, మీరు బయలుదేరండి ప్లీజ్. బయలుదేరండి. ఏంటంజలి ఇలా వచ్చావు? మీ ఇంట్లో వాళ్ళకి బర్త్డే స్వీట్స్ ఇవ్వడం మర్చిపోయాను, అందుకే ఇలా వచ్చాను. అవును, ఏం జరిగింది? అమ్మా, మన ఇంట్లో పోయి నాచే కదా. అవునమ్మా. యోండి, అది పెట్టుకున్న బుట్టలు మనమేనండి? ఎస్ఐ గారు, ఆ పిల్ల చేతికున్న గాజులు నావేనండి? ఇంకే మన ఇంట్లో మాయమైన 2000 కూడా ఇదిగో ఈ మహాతల్లి దగ్గరికే చేరుంటాయి. ఎవరు నువ్వు? ఈ చీర నగలు నీకు ఎలా వచ్చాయి? మాట్లాడమే. ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావే? నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఇందులో అమ్మాయి తప్పేం లేదు, ఈ చీర నేనే అమ్మాయికి ప్రజెంట్ చేశాను. ఆ దుద్దులు ఇచ్చింది నేనే సార్, ఆ గాజు ఇచ్చింది నేనే సార్, మా ఇంట్లో 2000 తీసింది నేనే సార్. ఓరి రాస్కల్స్, మీకంటే స్టోర్టపురం దొంగలు అయ్యవరా? ఎంత డ్రామా ఆడారు! ఏం తల్లి, ఈ దొంగల గుంపుకి నీదేనా ట్రైనింగ్? బుద్ధి లేకుండా వాళ్ళు ఇచ్చారనుకో, సిగ్గు లేకుండా నువ్వేలా తీసుకున్నావే? చెల్లెలు పెళ్లి చెడిపోతుందన్న జ్ఞానం మా దరిద్రుడికి ఎలాగూ లేదు. పెళ్లి చెడగొట్టి దాని ఉసురు పోసుకున్నావు కదే, నాశనం అయిపోతావు. నీకు నగలు చీరలు కావాలంటే ఏదన్నా సైడ్ బిజినెస్ పెట్టుకో, అంతేకాని మా కాపురాలు కోల్చొద్దు. ఇంకా చూస్తారంటే ఎస్ఐ గారు, దొంగతనం చేసినందుకు వీళ్ళని, వీళ్ళని రెచ్చగొట్టి పంపినందుకు దీన్ని, జైల్లో పడేసి కుల్లబడవండి. పదా సార్. వద్దు సార్, ఆ అమ్మాయి నేను చెయ్యొద్దు, మా తప్పుడు మేము ఒప్పుకుంటున్నాం. కావాలంటే మమ్మల్ని కొట్టండి చంపండి, అంజలిని మాత్రం ఎలాంటి మేము భరించలేము. షట్ అప్. ఈ సానుభూతి నాకు అక్కర్లేదు. నేను అడిగానా? మిమ్మల్ని నేను అడిగానా? కట్టుకోవడానికి చేరలేదు, పెట్టుకోవడానికి కమ్మలు గాజులు లేవు, కనీసం కేక్ కొనుక్కోవడానికి డబ్బులు లేవా నేను అడిగానా? మేము దొంగిలించామని చెప్పుకోవడానికి మీకు సిగ్గులేదు? ఇలా దొంగిలించి గిఫ్ట్లు ఇచ్చే బదులు మీరు సొంతంగా కష్టపడి సంపాదించిన దాంతో ఒక్క బొకే వద్దు, కనీసం ఒక్క చాక్లెట్ ఏమి వద్దు, నేరుగా వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే అని చెప్పుంటే నేను ఎంతో సంతోషపడేదాన్ని. అది వదిలేసి నడి బజార్లో నా ఒంటి మీద బట్టలు లాగేసి అద్దంగా నిలబెట్టినందుగా నన్ను అవమానించారు. చాలు, ఈ అవమానాలు చాలు. పెరిచిన కానుకలు దాల్చుకుంటుంటే నా ఒంటి మీద తేళ్లు జరలు పాకినట్టుంది, నిలువు నా నిప్పుల్లో కాలిపోతున్నట్టుంది. వద్దు, నాకేమీ వద్దు, మీ వస్తువులు మీరే తీసుకోండి. జీవితంలో మీ మహాలం చూపించొద్దు, ఇక్కడ నుంచి మీరు నాకు స్నేహితులు కాదు, శత్రువులు. Ha 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 ha!
లోపలికి రావద్దు. ఇంత జరిగినా మళ్ళీ నా ఇంటికి రావడానికి నీకు సిగ్గులేదు. నీకే చెప్పేది, మర్యాదగా వెళ్ళిపో. పోలీసులకు ఫోన్ చేస్తాను. I love you. నువ్వు అవునన్నా కాదన్న నిన్నే ప్రేమిస్తాను. జరిగిన దానికి నేను బాధపడుతున్నాను, కానీ ఏ చేయమంటావు? నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ, నువ్వు కాదంటే చావటానికనే సిద్ధమే. బాగా ఆలోచించుకొని చెప్పు, నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను. హలో అంజలి, నేను బాలు మార్తాను, దయచేసి ఫోన్ మాత్రం పెట్టద్దు. నేను చేసిన పనికి నా మీద నీకు కోపంగా ఉంది కదా? నేను ఎందుకు అలా చేశాను నీకు తెలుసా? ఐ లవ్ యూ అంజలి. నువ్వు అవునన్నావు అనుకో, అదృష్టవంతుడి, కాదంటే అంతే. అంజలి, నేను వేణుని మాట్లాడుతున్నాను. ఎదురుగుండా వచ్చి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు, అందుకే ఫోన్ చేశాను. ఐ లవ్ యూ అంజలి. అర్థం చేసుకుంటాం అనుకుంటాను. వెంకట్ నీకు లెటర్ ఇమ్మన్నాడు. క్షమించంజలి, మన స్నేహం మొదలైనప్పటి నుండి నీ మీదే నా ఆశ, ధ్యాస, కలలు, కవిత్వాలు. ఐ లవ్ యూ. నువ్వు కాదంటే ఈ ప్రాణం, ఈ జీవితం, ఈ ప్రపంచం నాకు ఏది వద్దు. నీ వెంకట్. ఇవ్వండి.